ओम नमः शिवाय शंभो शंकर हर रमाधव एडुकोंडल वाड़ वेंकटेश्वर स्वामी या लक्ष्मी नरसिंह स्वामी नी पादाल साक्षिगा फिब्रवरी 1వ तारीख నుంచి 29వ तारीख వరకు ఒకసారి కవలేసి సుద్దం సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి గవలు రేక రెండు చిత్తపడ్డాయండి రెండు చిత్తపడ్డాయి మూడు బోల్తా పడ్డాయి ఈ సింహరాశి వారికి ధనరేఖ లక్ష్మిపిచ్చి ఎక్కువ ఉంది ధనం సంపాదించాలి ధనం సంపాదించాలన్నట్టు పిచ్చి ఎక్కువ ఉంది ఈ పిచ్చిలో ధనము ధనం అనేది ఒకరోజు ప్రాబ్లం ధన పిచ్చి ఉండకూడదు స్త్రీ పిచ్చి ఇది ధన పిచ్చి ఎప్పటికీ పడవ రాదు ఒక టైంకి ఎంత దో ఉన్నా ఎంత దొరికినా అదే చాలనుకోవాలి ఎక్కువ ఆశ పడితే ఎక్కువ ఫలితం కాదు మనకి ధనము ఆస్తి ప్రతి ఒక్కనికి ఆశలు ఎక్కువనే ఉంటాయి అస్తి మూరుడు ఆశభారుడు మనకి ఇంత అన్నం పెడితే సాలు సాలా అని చెప్తాము ధనము ఎంత ఇచ్చినా కానీ మనకి కావాలని చెప్తారండి అందుకే ఈ సింహరాశి మీరు నిదానం ఒప్పికతోటి ఎంత దొరికినా ఎంత సంపాదించిన రూపాయి 2 రూపాయలు అంటే రూపాయి 2 రూపాయలు అంటే మీ అదృష్టంలో మీరు నిజంగా రూపాయి 2 రూపాయలు అనుకోగలరండి అట్లా కాదండి ఏదైనా ఎంత దొరికినా అదే దొరుకుతుంది మీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా శేష కారోబార్లో కానీ ఏదో చిన్న కిరణ్ షాప్ దుకాణం పెట్టినా కానీ ఆ షాప్లో ఎంత వచ్చే గిరాకు ఉందో అంతవరకు వస్తుందండి ఎక్కువ రావాలంటే కాదు అది ఈ గవ్వలాట కూడా అంతే ఉంది మీ పేరు మీద గవ్వలాట అదృష్ట వేకాటం మీరు పాము నాగత్వం నాగపాముని ఎప్పటికీ కానీ ఎడమ చేయితోని కానీ కుడి చేయితోని మాత్రం కొట్టకూడదు ఒక లేకుంటే మీ చేయితోని పుట్టల పాలేయండి మీ ఉన్న దళిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది మీ కష్టాలు దూరం అయిపోతాయి మీ అనుకున్న పనుల్లో కూడా భాగవైతున్ను మీరు సంపాదించుతారు పెద్దల మాట నిలబెడతారు అందరితోని గౌరవంగా ఉంటారు గౌరవమైన సభలతోని అందరితో మంచిగా ఉంటారు మీరు మీరు అందరూ కోరుకుంటారు ఈ గవ్వలాటలు కూడా మంచిగా వచ్చింది మీ పేరు మీద ఈ నెల మీ పేరు మీద బాగునుంది ఏం తొందర పడకండి మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా ఉంటుంది మీ పేరు మీద ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉంది ఏమంటే సంపాదన ఏం లేదు కదా అనుకోవద్దు ఒకసారి వచ్చిందని మనం మురవకూడదు ఎంత ఉన్నదో అంతే ఉండాలండి మనం అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనం సమాలించుకొని మనం నడవాలండి మనం సర్దుకోవాలి కానీ బయట వాళ్ళు ఎంతమంది అన్ని సర్దుకుంటారండి ఎంత సర్దుకున్నా కానీ ఎస్ట్ మనది మనకే కావాలంటాము అందుకని నేను చెప్తున్నాను ఈ రాశి వారికి జై శ్రీరాము